Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఎంపి రఘురామపై సిబిఐ విచారణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్. నర్సాపురం వైసీపీ ఎంపీ ఇండ్ భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్ డైరెక్టర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు, ఆయన భార్య రమాదేవి, కుమార్తె కె ఇందిరా ప్రియదర్శినిపై బ్యాంకులను మోసం చేశారంటే వచ్చిన ఆరోపణలపై సిబిఐ దర్యాప్తు చేసుకోవచ్చునని హైకోర్టు స్పష్టం చేసింది. రుణాలు చెల్లించని కంపెనీల బ్యాంకు ఖాతాలను మోసపూరితంగా ప్రకటించాలన్న ఆర్బీఐ సర్క్యులర్ నేపథ్యంలో తమ కంపెనీల ఖాతాలను మోసపూరితంగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ ఇండ్ భారత్తో పాటు రాజు, ఆయన భార్య, కుమార్తె దాఖలు చేసుకున్న పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బి విజయసేన్ రెడ్డిల ధర్మాసనం విచారించింది. ఎంపీకి చెందిన కంపెనీలకు నోటీసులు ఇవ్వకుండా, కనీసం వారి వివరణ కూడా తీసుకోకుండా ఇలా మోసపూరిత ఖాతాలుగా ప్రకటించిన నేపథ్యంలో ఆ ఉత్తర్వులను నిలిపివేస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను కోర్టు పొడిగించింది. ఈ ఉత్తర్వులు సిబిఐ దర్యాప్తునకు అడ్డు కాబోవని, సిబిఐ ఈ ఆరోపణల మీద విచారణ జరుపుకోవచ్చునని స్పష్టం చేసింది. రుణంగా తీసుకున్న 30.94 కోట్లు చెల్లించకపోవడంతో కొన్ని బ్యాంకులు ఇండ్ భారత్ కంపెనీ బ్యాంక్ ఖాతాలను గతంలో మోసపూరితంగా ప్రకటించాయి. వాదనల తరువాత తదుపరి విచారణను జూలై 16కి కోర్టు వాయిదా వేసింది.